मंत्री डॉक्टर वी श्रीनिवास गौड मरियु मेहबूबनगर मुनिसिपल कौंसिल प्रतिष्ठानु देब्बतीसे विधंगा कोंतमंदी सामाजिक माध्यमाल्लो असत्य प्रचारं चेस्तुन्नारनी मेहबूबनगर मुनिसिपल चेयरमैन केसी नरसिंहुलु मंडिपड्डारु। मेहबूबनगर पट्टणंलो कोंतमंदी पनिगट्टुकोनी जरुगुतुन्न अभिवृद्धिनि चूस्तू కలులోని కబోదుల వివరిస్తున్నారని సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు తీసుకుంటున్నారంటూ దిగజారుడు ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు। మెహూనార్ కౌన్సిల్ పరిధిలో రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమదృష్టిలో చూస్తూ మంత్రి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్న విషయం గమనించడం లేదా అని అన్నారు। వాస్తవ దూరమైన అసత్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు। అసత్యాలను ప్రచారం చేసేవారి వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని సందర్భంగా వారు హెచ్చరించారు। పట్టణ అభివృద్ధిలో నిర్మాణాత్మకమైన సూచనలు చేసే వారిని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తామన్నారు। దానికి విరుద్ధంగా మసిపూసి మారడికాయ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా హెచ్చరించారు। కొందరు అభివృద్ధి నిరోధకులు ఈరోజు 300 అనేటువంటి వ్యక్తి పాలమూరు అభివృద్ధి వేదిక అనేది ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో అనేక విధాలు అభివృద్ధి పురం అంటే ఒక విజ్ఞతతో కూడిన సమాచారం ఉండాలి తప్ప దాన్ని ఆసరా చేసుకొని అధికారులని బ్లాక్మెయిల్ చేసే పనులు ఉందని నాకు తెలుస్తుంది। అట్టిది ఏమన్నా బ్లాక్మెయిల్ చేసి అధికారులను బ్లాక్ చేసినట్లయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కూడా అది ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను। ఏది ఏమైనా ఈరోజు ఒక బీసీగా నేను మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ అందరూ పట్టణాన్ని వాళ్ళు కాదు మాకు ప్రజలు ఆశీర్వదించిండ్రు అవకాశం ఇచ్చిండ్రు మా మినిస్టర్ గారి ఆదేశంతో ఆయన సహకారంతో మహబూబ్నగర్ పట్టణంలో ఇటు మంచినీళ్ళు కానివ్వండి శానిటేషన్ల విలువ కానివ్వండి లైటింగ్ల విషయం కానీ సంక్షేమ విషయం అన్ని రంగాల్లో ఈ మహబూబ్నగర్ పట్టణాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత మా పైన ఉంది। ప్రజలు ఏదైతే అడుగుతారో వాళ్ళకు సమాధానం ఇచ్చే ఇది మా కర్తవ్యము। ఖచ్చితంగా ప్రజలు ఈ వార్డులో ఇది లేదు మా కౌన్సిలర్లు ఉండరు మా అధికారులు ఉండరు వాళ్ళ దృష్టి తీసుకుపోండి వాళ్ళు చేయని పక్షంలో నేను మా కమిషనర్ గారు ఉండరు అధికారులు వాళ్ళకు రెస్పాండ్ కాకపోతే చైర్మన్గా నాకు చెప్పండి మీ ఏ సమస్యలు ఉన్నా నాది 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను నా ఫోన్ కూడా ఆన్లో ఉంటుంది కానీ నేను ఒక సమూహంగా చెప్తున్నా ఇటువంటివి మాత్రం మా మినిస్టర్ గారు చేసినటువంటిది దానికి అడ్డంకులు తలిగితే ఇంకా ముందు ఉపేక్షించేది లేదు మేము మేము మీలాక నీచుల నీచ మేము ఒక ఉన్నత స్థానంలో ఉండము మీలాగా మేము మాట్లాడగలుగుతాము అది మీ వ్యగ్నతకి మరోటి మరొకసారి ఇటువంటిది ఇట్లా పునరావృతం అయితే ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటాయి కబడతారని చెప్తున్నా ఎందుకంటే ఎన్నడూ లేని అభివృద్ధి మా మినిస్టర్ చేస్తూ ఉన్నాడు అభివృద్ధి ప్రజలు కూడా గమనించాలి కొంతమంది ఒక 10 మంది గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ ఉన్నారు ఇన్ని దినాలు మేము మౌనంగా సహనంతో ఉన్నాం మా సహనాన్ని మీరు పరీక్షిస్తే మీరు మీకు తగిన బుద్ధి చెప్తాము కబడతారు ఏమనుకుంటున్నారు మీరు ఒక మున్సిపల్ చైర్మన్ అని కూడా చెప్పుకుంటున్నారా మీరు ఈ దేశంలో ఉన్నారా వాడు మున్నూరు రవి అనే వ్యక్తి మీరు ఈ దేశంలో ఉన్నారా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ఈ దేశంలో ఉన్నారా వేరే దేశంలో ఉన్నారా అని మీరు స్పందించారు మీరు ఎవరు స్పందించాలి మీ అధికారులు స్పందించాలంటే మీరు ఒక మంచి సూచన చేయండి ప్రజల తరపున మాట్లాడండి మీ ఎక్కడో హైదరాబాద్ ఉండి ఏదో విషయంలో ఏ లైట్లు వాడతలేవు అవి వాడతలేవు శానిటేషన్ అన్నీ చేస్తే మేమెందుకు మేము ఉన్నాము మున్సిపల్ బాధ్యత తీసుకునే మామూలు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఏది చెప్పినా వాళ్ళ తీర్చే బాధ్యత మాది మా ప్రభుత్వం మీద ఉంది ఒకవేళ మా నుంచి కాని పక్షాన మా మంత్రి గారు ఉన్నారు ఖచ్చితంగా పబ్లిక్ ఏ సమస్య ఉన్నా మంచినీళ్ళు కానీ శానిటేషన్ కానీ ఇంకే విషయంలో ఉన్నా మేము ఖచ్చితంగా ఈ మంచి చేయడానికే ఉన్నాం మా మంత్రి గారి అందదండలతో మేము ఖచ్చితంగా ముందుకొస్తాం ఆయన చేస్తున్నటువంటి మంచి పనులను కొందరు వాళ్ళు ఎంబడి ఉన్న శక్తులు వాళ్ళే కాదు వాళ్ళు ఎంబడి ఉన్న శక్తులు ఈ విధంగా ఆడిపిస్తున్నారు ఖచ్చితంగా ఈ నిన్న నేను ఒక వాట్సాప్ గ్రూప్లోనే వాళ్ళు ఎవరు బండ విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడైన మంత్రి గారి తమ్ముడైన శ్రీకాంత్ గౌడ్ 150,000 డబుల్ బెడ్రూమ్లో అడుగుతున్నాను ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకురా లేకపోతే నీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా ఈరోజు ప్రవీణ్ గారు కూడా వాళ్ళ మీద పోలీస్ రూలర్లో కేసు బుక్ కూడా చేయమని నేను కూడా ఈరోజు మున్నూరు రవి గారి మీద కూడా కేసు బుక్ కూడా చేయమని ఎందుకంటే వాట్సాప్ క్రియేట్ చేసి అనవసరమైన ఆరోపణలు చేస్తుంటే ఎవరు ఇక్కడ గాజులు పెట్టుకొని ఊకుండలే మేము దానికి ప్రతీకారం తీర్చుకుంటాం మాన ఒక మానవతా దృక్పథంతో ఒక పదవిలో ఉన్నాం ఉన్నత స్థానంలో ఉన్నాం మనం విలువలు ఇస్తున్నాం దాన్ని మీరు కాపాడుకుంటే మంచిది లేదంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కనుక
ప్రజలు గమనించాలి ఏది ఏది మంచి చెడు అని చెప్పాలి చేసే మన మంత్రి గారు చేసే మంచి పనులను మనం ఒకసారి మంచి అని మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇటువంటి చీడపురుగులు ఇంకా పెట్రేగి ఈ వాట్సాప్ గ్రూపులో అనవసరమైన క్రియేట్ చేసి ప్రజలను అయోమయానికి గురిచేసే అవకాశం ఉంది ఇటువంటి గ్రూపుల ఎవరైనా ఉంటే ఆ గ్రూపులో కూడా ఉండకూడదు ఖచ్చితంగా వీళ్ళని రాబోయే దాని మళ్ళా ఏమన్నా సమస్య దానికి ప్రతీకారంగా మేము ఏ దానికైనా సిద్ధంగా ఉంటాము అని చెప్పి పాలమూరు ప్రజలు అంత తెలివిపరులు ఏమి అమాయకులు గారు ఒకప్పుడు మనని నీళ్లు నిధులు దోచుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ విధంగా మన మంత్రి ఉద్యమ నాయకులు ఉండవు మన పుట్టిన గడ్డకు మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తే కొందరు స్వార్థపరులు ఆయనను అనవసరంగా ఆయన మానసికంగా శోభ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయననే కానీ మా అధికారులనే కానీ మా కమిషనర్లు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎప్పుడు అగౌరవపరిచే మాటలు మాట్లాడినా మా విధులకు భంగం కలిగించే మాటలు మాట్లాడినా వాళ్ళను ఖచ్చితంగా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాము జరగబోయే పరిణామాలు కూడా వేరే ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇంతటితో మేము ఈరోజు కొందరు వ్యక్తులు మన మామూలులోని కొందరు వ్యక్తులు పాలమూరు అభివృద్ధి అనే గ్రూప్ ఏర్పాటు చేసి దానిలో మున్ను రవి మరికొందరు అసత్య పత్రాలు చేస్తున్నారు మా మున్సిపల్ అధికారుల మీద మరియు మా ప్రజాప్రతినిధి మీద వారు అసలు మీరు ఇక్కడ ఉన్నారా లేదా వేరే దేశం పోయారని అవమానిస్తూ వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మేము తెలియజేయలేమన్నా మీరు ఏమైనా సమస్య ఉంటే ప్రజలకు అవసరమైన సమస్యలు ఉంటే మా దగ్గర తీసుకురండి మేము దాన్ని ఖచ్చితంగా ఆ సమస్య తీరుస్తాం అంతేకాకుండా మీరు వ్యక్తిగతంగా మీరు ఏదో ఫలానా గ్రూప్లో మేము చాటింగ్ చేసినాం అని ఏదో ప్రజల మధ్యకు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనేక విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా దాన్ని చేస్తున్నారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం మా పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రెండు మెడికల్ కళాశాలలు ఈరోజే 300 కోట్లతోన పాత కలెక్టరేట్లో ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయించారు కావున మీరు ఒక్కటే దారి మీరు చెప్పేది మీ మీరు కోడమేమనగా మీరు దయచేసి అభివృద్ధి సహకరించండి అంతేగాని మా మంత్రి గారి పైన మరియు మా నాయకుల పైన మా అధికారుల పైన మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మేము ఊరుకోం మీరు ఏమైనా అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే మీరు స్వయంగా రండి అధికారులతో రండి మా మంత్రి సార్ మా మంత్రి వర్యతో రండి మా చైర్మన్తో రండి మా కౌన్సిలర్తో రండి ఏమైనా సమస్యలు గల్లీలో కానీ వాళ్ళలో కానీ మరి టౌన్లో ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ఎంబడి మేము పరిష్కారం చేస్తాం ఈరోజు పాలమూరు పట్టణంలో ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఒక 7-8 వ్యక్తులు పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి చీడపురుగులు ఏదో రకంగా మంత్రి గారి మీద మంత్రి గారి తమ్ముడిపైన బురదజల్లే కార్యక్రమాలు పెట్టుకున్నారు ఇదే పనిగా ఎటువంటి దాన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి ముందు ఒక పని ఆ కార్యక్రమం అయిపోయినాక ఒక పని రకరకాలుగా మంత్రి గారి మీద బురదజల్లుతూ మరి డబుల్ బెడ్రూమ్లు డబ్బులోకి అమ్ముకుంటుండ్రు 150,000 రూపాయలని దానికి సంబంధించిన మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా సంబంధిత అధికారులకు అప్పచెప్పండి ఎంక్వైరీలు చేస్తారు వాటిపైన ఏ రకమైన మీకు అనుమానాలున్నా మీరు రాండి మా మంత్రి గారి ముందు కూర్చొని అన్న ఈ రకంగా అవకతవకలు జరుగుతున్నాయని మీరు అడ్వైజ్ చేయండి అంతేగాని రకరకాల మాటలు మాట్లాడి ఏదో ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నవి గ్రూపులు ఉన్నవి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని దానిలలో క్రియేట్ చేస్తూ ప్రజలని తప్పుదారి పట్టిస్తూ ఈ పాలమూరు పట్టణంలో చీడపురుగుల్లా తయారైనటువంటి విశ్వనాథ్ అనే వ్యక్తి ఏ బెదిరింపులు మీకే వస్తాయా బెదిరింపులు బెదిరించుకోవడానికి గత కాలం చెల్లిపోయింది ఇంతకుముందున్న సొసైటీకి ఇప్పుడు పాలమూరులో నడుస్తున్నటువంటి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది మరి అటువంటి వాటిని పక్కదారి పట్టేయడానికి ఏదో ఒక వ్యక్తి విశ్వనాథ్ అనుకోవచ్చు ఇంకొక వ్యక్తి
గ్రూపులలో పెట్టేసి ఇబ్బంది గురిచేస్తూ ఇది చేస్తున్నందుకు గాను ఈరోజు మా మంత్రివర్యుల మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నందుకు గాను రూరల్ పోలీస్ స్టేషన్లో మేము విశ్వనాథ్ మీద స్వతహాగా నేను కంప్లైంట్ చేయడం అవుతుంది. నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని రండి. మీరు చేసే ఈ చీడపురుగు మాటలు చీటింగ్ మాటకి రకరకాల మాటలు మాట్లాడుతూ మంత్రి గారిని అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి పాలమూరు పట్టణాన్ని ఏదో రకంగా అడ్డుపడదామా లేదు మీకు ఇంకా సొసైటీలో గుర్తింపు రావాలనుకుంటే రండి మంత్రి గారి ముందు కూర్చొని మీరు అడ్వైజ్ అండి. లేదు ఒక కలెక్టరేట్లో కూర్చొని ఆఫీసర్ల ముందు ఈ రకంగా నడుస్తుందని మీ సలహాలు